खैरताबाद వినాయకుడి ఈ సంవత్సరము విద్యా వినాయకుని అనేది తయారు చేస్తా ఉన్నాము తొందర అందరికీ జై గణేష सो ఖైరతాబాద్ గణేషుని భక్తులందరికీ ఒక శుభవార్త అన్నమాట सो మన ఆర్గనైజర్ అయిన రాజ్ కుమార్ అన్న सो గణేషుడు ఎలా ఉండబోతుండు ఏ అవతారంలో దర్శనం ఇవ్వబోతుండు అండ్ గణేషుని పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అనేది ప్రతి ఒక్కటి అనేది మన వీడియోలు అయితే లీక్ చేసేసిన అన్నమాట सो సడన్లీ ఏందంటే 5 ఫ్లోర్ల పైన అయితే గణేషుని పనులు జరుగుతున్నాయి ఏవో మండపానికి సంబంధించిన పనులు అనేది పైన జరుగుతున్నాయి ఎంత పైన ఉన్నా చూడండి सो అన్నయేందంటే మొత్తం పనులనేది గమనిస్తున్నానన్నమాట అంటే ఇట్లా జరుగుతున్నాయి ఏందని ఇంత పైన సో నేను సడన్లీ ఏం జరుగుతుంది అన్న ఎక్కడ ఉన్నాడు అనేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని పైకి వస్తుంటే అన్న కనిపించిండు సడన్ గా వీడియో తీస్తుంటే సడన్ గా ఇట్లా చెప్పేసిననమాట సో ఫస్ట్ మన ఛానల్ లో గణేష్ ఎలా ఉండబోతున్నా అనేది అర్థమైపోయింది సో లాస్ట్ వరకు చూస్తే అన్న మాటల్లో గణేష్ ఎలా ఉండబోతుండు అండ్ గణేషుడు పోస్టర్ రిలీజ్ ఎప్పుడు అనేసి అయితే ప్రతి ఒక్కటి అన్న మాటలను మీరు వినండి సో లాస్ట్ వరకు చూడండి అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 70 అడుగుల పైన అయితే మనకైతే మండపం అనేది రెడీ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన గణేషునికి సంబంధించిన ఇది రాడ్స్ ఉన్నాయి కదా ఇక్కనే గణేషుని ఫేస్ అనేది వస్తదన్నమాట సో ఈ రోజు నైట్ వరకు లేదా రేపు మార్నింగ్ వరకు అయితే ఇక్కడ రేకులు కూడా వచ్చేసాయన్నమాట సో లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మన సెక్రటేరియట్ అండ్ ఇక్కడ మన ఎన్టీఆర్ గార్డెన్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అండ్ ఇక్కడ మనకు బిర్లా మందిర్ అన్నమాట సో థాంక్యూ అందరికీ లాస్ట్ వరకు చూసే మీకే అర్థమైతే థాంక్యూ అందరికీ జై గణేష ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేషన్ దగ్గర అయితే ఉన్నాం దగ్గర కాదు ఖైరతాబాద్ గణేషన్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఉంటుంది కదా బిల్డింగ్ పైన ఉన్నాం అన్నమాట సో అక్కడైతే మనకు మొత్తం పైన అయితే వర్క్ జరుగుతున్నాయి సో ఏ విధంగా జరుగుతున్నాయి ఏంది అనేసి అయితే నిన్న మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి అయితే మాట్లాడేసుకుందాం పై నుంచి వాతావరణం ఎలా అనిపిస్తుందో చూసుకోవచ్చు ఇక్కడ సో మనం ఏందంటే కింద వర్క్ చేస్తుంటే కూడా మనకు చాలామంది వర్కర్స్ ఎలా చేస్తున్నారు ఏంది అనేసి అయితే ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు కదా సో అదే విధంగా ఇక్కడ మన డైమండ్ బాయ్ గుడ్సుండు సో రాజ్ కుమార్ అన్న సో వాళ్ళు కూడా ఏందంటే కిందనే కాకుండా ఈ పైకి వచ్చి కూడా వర్కులు ఎలా జరుగుతున్నాయి ఏంది అనేసి అయితే మొత్తం డీటెయిల్గా అయితే తెలుసుకుంటూ ఉంటారు సో చూసుకోవచ్చు ఇక్కడ సో చూడండి సో రాజ్ కుమార్ అన్న అందరూ లైక్ చేయండి షేర్ చేయండి చాలా పొద్దునే ఏఆర్కి ఒకైనా ఈయనొకైనా కూడా బాగా కష్టపడతాను ఉదయనే వచ్చి డ్యూటీ చేసుకుంటూ కూడా భక్తులందరూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా ఈయన వినయ్ కన్న చూపిస్తూ ఉన్నాడు చాలా కష్టపడతూ ఉన్నాడు ఆయన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెద్ద గణేషుని డైలీ అప్డేట్ కూడా చూస్తూ ఉండండి ఎందుకంటే ఎంతో దాదాపు 150 మంది కార్మికుల శ్రమ రాత్రి మగలు దాదాపు 100 రోజుల శ్రమ పడితే భక్తులందరూ చూడనీకి ఇంత సుందరమైన వినాయకుడు తయారవుతాడు ఖచ్చితంగా అంటే ఒక లక్షలాది మంది వచ్చి దర్శించుకుంటారు ఈ గణేషుని ఈ ప్రపంచం మొత్తము ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఆశిస్తారు మరికొద్ది రోజుల్లోనే సుందరమైన వినాయకుడు డిజైన్ అయిపోయింది మరి అందరు నచ్చే విధంగానే డిజైన్ చేశాము ఎందుకంటే ప్రతి సంవత్సరము కరోనా వచ్చాము కరోనా తగ్గాలని అట్లా వర్షాలు పడిన రోజు వర్షాలు పడాలని అన్ని రకాలుగా మేము మొక్కి ఈ సంవత్సరము భగవంతుని ప్రార్థించాము కానీ ఈ సంవత్సరం ఏంటంటే విద్య కరోనా తర్వాత అందరికీ విద్య చాలా దూరం అయిపోయింది ఆ విద్య అందరికీ ప్రజలందరికీ విద్యార్థులందరికీ మంచి విద్య రావాలనే ఉద్దేశంతో ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరము విద్య వినాయకుని అనేది తయారు చేస్తూ ఉన్నాము తొందరగానే ఒక వన్ నెక్స్ట్ వీక్లో మన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు మరి ఇతర ప్రముఖులు బస్తీ పెద్దలు అందరూ సమక్షంలో ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తాం అందరూ ఆతృతో అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటారు అందరూ అడుగుతూ ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు చాలా కష్టపడతారు దాదాపు ఇంతమంది ఆదిలాబాద్ జిన్నారం నుంచి వచ్చిన కార్పెంటర్లు చాలా కష్టపడుతూ ఉన్నారు దాదాపు 70 అడుగుల పైన షెడ్ వేస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు 70 అడుగుల పైన షెడ్ వేస్తూ ఉన్నారు చాలా కష్టం ఉంది దీంట్లో వీళ్ళందరూ కష్టపడడం దాదాపు 20 మంది కష్టపడడం వల్ల ఇంత సుందరమైన షెడ్ అవుతుంది చాలా ప్రికాషన్ తీసుకుంటూ ఉన్నారు ప్రికాషన్ తీసుకుని షెడ్ వేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా 69వ సంవత్సరం కూడా వినాయకుడిని చాలా మంచిగా రెడీ చేస్తా పోతా ఉన్నాము సో చూసుకోవచ్చు మన అన్నవాళ్ళు కూడా మనకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఎంత చేస్తున్నారో సో ఇంకా ఈసారి అయితే విద్యని దృష్టిలో పెట్టుకొని విద్యకు సంబంధించిన గణేషుని అయితే తయారు చేస్తున్నారు అనేసి అయితే మన అన్న అయితే లీక్ చేసేసిండు సో అది మన ఫస్ట్ ఛానల్లోనే ఉంది అన్నమాట సో అన్న మాటల్లో విన్నాం కదా 70 అడుగుల పైన అయితే మన ఖైరతాబాద్ గణేషుని షెడ్ అయితే రెడీ చేస్తున్నారన్నమాట సో చూసుకోవచ్చు ఏ విధంగా చేస్తున్నారో మొత్తం పెట్టేసారు చూడండి ఆల్మోస్ట్ అయితే మొత్తం పెట్టేసారు సో మొత్తం షెడ్ అయినా పైన వరకు అయితే మొత్తం పెట్టేశారు అండ్ అదేవిధంగా వీళ్ళు కూడా చూడండి మొత్తం ప్రతి ఒక్కటి కొలతలు తీసుకొని ప్రతి ఒక్కటి మొత్తం కట్టేసి అవన్నీ ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్నారు కదా ఇవన్నీ తయారు చేసేసి మనకి అక్కడ పెట్టేస్తారనమాట అక్కడ పెట్టి దాని మీద నుంచి రేకులు వస్తాయి సో ఈ మధ్యలో మనకి రాడ్ కనిపిస్తున్నాయి కదా ఈ రాడ్స్ అనేవి మొత్తం మనకి ఏంటంటే అవి గణేషుని సంబంధించిన అనమాట గణేషుని ఫేస్ ఇక్కడ వరకు అయితే వచ్చేస్తారనమాట సో చాలా ఆనందంగా ఉంది సో అన్న మాటల్లో అయితే లీక్ చేసేసిండు మనకి గణేషుడు ఎట్లా ఉంటాడు ఏందనేసి అంటే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది మనకి
అంటే ఈసారి విద్యను దృష్టిలో పెట్టుకొని విద్యకు సంబంధించిన గణేశుడు అయితే మనకు విద్యకు సంబంధించిన గణేశుడే ఈసారి రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనేసి అయితే మనకు సంబంధం వచ్చేసింది. సో కమిటీ మెంబర్కి సంబంధించిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ వచ్చి ఎలా పరిశీలిస్తున్నారో చూడండి గణేశుడిని, అంటే గణేశుని వర్క్ ఎలా జరుగుతున్నాయి అనేసి అయితే. సో థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష. ఇంకో వన్ వీక్ అయితే పోస్టర్ కూడా రిలీజ్ అవుతుంది, కాకపోతే మనకు అర్థమైపోయింది విద్యకు సంబంధించిన గణేశుడు మనకు దర్శనం ఇస్తున్నాడు అనేసి. థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష.